తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. యాంజియోగ్రామ్, ఎంఆర్ఐ, బ్రెయిన్ లోనూ ఎటువంటి సమస్య లేదని చెప్పారు. వయసుతో వచ్చే స్పాండిలైటిస్ కొంచెం ఉందని, అందుకే చేయి నొప్పి వస్తుందని నిర్ధారించామని డాక్టర్ ఎంవీరావు అన్నారు. సీఎం కేసీఆర్ 2 రోజుల నుంచి నీరసంగా ఉందని చెప్పారు. దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇవాళ ఉదయం ఎడమ చెయ్యి కొంచెం నొప్పిగా ఉందని చెప్పారు. ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోమని సలహా ఇవ్వడంతో సీఎం కేసీఆర్ ఆసుపత్రికొచ్చారు. తర్వాత కొన్ని పరీక్షలు నిర్వహించాం, యాంజియోగ్రామ్ చేశాం. అందులో ఎటువంటి బ్లాక్స్ లేవు. ఈసీజీ, 2D, ఎకో టెస్టులు కూడా చేశాం. ఈ రెండూ కూడా బాగున్నాయి. గుండెకు సంబంధించిన రక్త పరీక్షల్లో కూడా నార్మల్ వచ్చింది. గుండె సంబంధ వ్యాధులేమీ లేవని నిర్ధారించాము. చేయి నొప్పి ఎందుకు వస్తుందనే దానిపై మెడ, బ్రెయిన్, ఎంఆర్ఐ పరీక్ష నిర్వహించామని కార్డియాలజిస్ట్ ప్రమోద్ తెలిపారు. డాక్టర్ ఎన్వీరావు మాట్లాడుతూ, ఉదయం 8 గంటల సమయంలో సీఎం కేసీఆర్ నాకు ఫోన్ చేశారు. నీరసంగా ఉంది, ఎడమ చెయ్యి లాగుతుందని చెప్పారు. వెంటనే వెళ్లి పరీక్షించాం. ప్రివెంటివ్ చెకప్ కోసం ఆసుపత్రికి రమ్మని చెప్పాం. తర్వాత ఆయన ఆసుపత్రికొచ్చారు. కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాం. యాంజియోగ్రామ్ పరీక్ష నార్మల్ ఉంది. కార్డియాక్ సమస్య ఏమీ లేదు. ఎంఆర్ఐలో మాత్రం సర్వైకల్ స్పైన్లో కొంచెం స్పాండిలోసిస్ సమస్య ఉందని నిర్ధారించుకున్నాం. దానివల్ల ఎడమ చెయ్యి నొప్పి వస్తుంది. మిగిలిన అన్ని పరీక్షల్లో ఎటువంటి సమస్య లేదు. రక్త పరీక్షలు చేశాం. బ్లడ్ ప్రెజర్, మధుమేహం కంట్రోల్లోనే ఉన్నాయి. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కాకపోతే కొంచెం నీరసంగా ఉన్నారు. ఇటీవల పర్యటనలతో నీరసంగా ఉన్నారు. దానికి విశ్రాంతి తీసుకోవాలి. దాదాపు 1 వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించాం. వారానికొకసారి రక్త పరీక్ష చేస్తాం. మళ్లీ వచ్చే ఫిబ్రవరిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ప్రస్తుతం కేసీఆర్ డే కేర్ అడ్మిషన్లో ఉన్నారు. 3-4 గంటల అబ్జర్వేషన్ అనంతరం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.